ఒక్క నిమిషం స్కిప్ చేయకండి. సో స్కిప్ చేయకండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో నేను ఒక హర్రర్ వీడియో చేసిన, సో హర్రర్ వీడియో చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో సెకండ్ ఛానల్ లింక్ ఉంది. సో ఈరోజు మార్నింగే ఛానల్ క్రియేట్ చేసిన, సో లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈవినింగ్కి అప్లోడ్ చేస్తా ఆ వీడియో, ఈవినింగ్ రిలీజ్ అవుతుంది. సో ఖచ్చితంగా మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నా హర్రర్ వీడియో. సో కొంచెం ఫస్ట్ టైం కాబట్టి అట్లాంటి వీడియో చేయడం ఓకే కొంచెం బాగాలేకపోవచ్చు, నెక్స్ట్ టైం నుంచి కుమ్మేద్దాం పక్కా. సో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది సెకండ్ ఛానల్ది, సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్లో కూడా నేను పిన్ చేసి కామెంట్ చేస్తాను, సో అక్కడ నుంచి కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో. సో వీడియో అప్లోడ్ చేసుకున్న తర్వాత నేను టెలిగ్రామ్లో అప్డేట్ ఇస్తాను, అండ్ కమ్యూనిటీ పోల్ కూడా పెడతా. సో సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఈరోజు ఈవినింగ్కి వీడియో రిలీజ్ అవుతుంది, డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. సో గైస్ నేను డిస్క్రిప్షన్లో లింక్స్ ఇవ్వకపోతే, ఒకవేళ లింక్ అవ్వకపోతే సో ఏం చేస్తారంటే సింపుల్గా మీ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకోండి, సెర్చ్ బార్లో రవి తెలుగు ఎడిట్స్ డాట్ కామ్ అని కొట్టండి గైస్, రవి తెలుగు ఎడిట్స్ డాట్ కామ్ అని కొట్టండి, ఇట్లా సెర్చ్ చేయండి. రవి తెలుగు ఎడిట్స్ డాట్ కామ్ వితౌట్ స్పేస్ సెర్చ్ చేస్తే మనకి ఇక వెబ్సైట్ అనేది వస్తుంది గైస్, ఈ వెబ్సైట్ అనేది వస్తుంది. సో వెబ్సైట్ ఏంటంటే ఇక్కడ థంబ్నైల్స్ ఉంటాయి. సో మీరు ఈ వీడియో ఓపెన్ చేసి ఈ వీడియో ఓపెన్ చేసి ఈ వీడియో మెటీరియల్. సో ఏ వీడియో ఓపెన్ చేసి ఆ వీడియో మెటీరియల్ మొత్తం డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఓకే, సారీ మన లింక్స్లో ఉంటాయి. ఫర్ సపోజ్ నాకు ఈ మహేష్ బాబు వీడియో అయితే ఓపెన్ చేస్తున్నా, సో సింపుల్గా నేను ట్యాప్ చేసాను. ట్యాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ థంబ్నైల్ అయితే వస్తుంది, థంబ్నైల్ కింద ఇట్లా స్క్రోల్ డౌన్ చేసి ఇక్కడ ఏంటంటే మీకు మెటీరియల్స్ అని వస్తుంది చూడండి. సో మెటీరియల్ లింక్స్ అని ఉంది కదా, సో ఇక్కడ షేక్ ఎఫెక్ట్ లింక్, బీట్ మార్కింగ్, ఫైర్ ఓవర్లీ. సో వీటిని ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎట్లా ఇన్పుట్ చేసుకోవాలంటే సింపుల్గా లాంగ్ ప్రెస్ చేయండి లింక్ మీద. లాంగ్ ప్రెస్ చేస్తే ఈ విధంగా కాపీ చేసుకోండి, లింక్ ఎక్కడ వరకు ఉంటే అక్కడ వరకు. సో మీరు ఇక్కడ వరకు కాపీ చేసుకున్నారు అనుకోండి, ఇక్కడ రాదు, ఇక్కడ వరకు చేసుకున్నారు అనుకోండి, ఇక్కడ చూపిస్తే చూడండి ఇక్కడ వరకు చేసుకున్నారు కదా. సో ఓకే ఇక్కడ వరకు చేసుకున్నారు కదా, ఇక్కడ చూడండి అలైట్ మోషన్ ఓపెన్ ఉంది కదా. సో దీనిపైన క్లిక్ చేస్తే ఏంటంటే మనకు సీదా అలైట్ మోషన్ వెళ్ళిపోతుంది, ఓకే. సో అండ్ అట్లాగే బీట్ మార్క్స్ కూడా అట్లాగే. సో ఈ విధంగా ఇక్కడ కాపీ చేసుకోకండి, ఈ విధంగా డ్రాగ్ చేస్తే మీకు ఓపెన్ అయ్యే ఆప్షన్ ఉంటుంది, అక్కడ క్లిక్ చేసుకోవచ్చు, ఓకే. సో దీన్ని కూడా నేను ట్రై చేస్తాను చూడండి. సో ఇక్కడ చూడండి ఓపెన్ పైన క్లిక్ చేస్తే మనకు ఓపెన్ అయిపోతుంది. సో అన్నీ ఇట్లా ఓపెన్ చేసుకొని మీరు యూజ్ చేసుకోవచ్చు. సో ఇట్లా డిస్క్రిప్షన్లో లింక్స్ ఇవ్వకపోతే మీరు ఇట్లా క్రోమ్లో వెళ్ళి సెర్చ్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో గైస్ నేను అలైట్ మోషన్లో వచ్చేసిన, డిస్క్రిప్షన్లో బిట్ మార్క్స్ ప్లస్ సాంగ్ లింక్ ప్లస్ సెకండ్ ఛానల్ లింక్ కూడా ఉంది. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, అన్నీ డౌన్లోడ్ చేసుకోండి. సెకండ్ నేను ఫొటోస్ అయితే యాడ్ చేసుకున్న బిట్ మార్క్లోకి అనమాట. సో మేబీ ఇదంతా బాగాలేకపోవచ్చు, నెక్స్ట్ వీడియో మంచిగా ఉంటుంది, సో దీనికంటే మంచిగా ఉంటుంది, ఓకే. సో మ్యూజిక్ అంతా బాగాలేకపోవచ్చు, బట్ కొంతమంది రికమెండ్ చేశారు ఈ మ్యూజిక్ని, అందుకోసం చేస్తున్నా. సో అన్ని ఫొటోస్ని యాడ్ చేసుకొని ఫుల్ స్క్రీన్ చేసుకున్నా, ఎక్స్ట్రా పార్ట్ ఏమైనా ఉంటే కట్ చేసుకోండి. సో మ్యూజిక్ ఫుల్ మ్యూజిక్ దొరకలేదు కాబట్టి నేను 8 సెకండ్స్ పెట్టినా, ఫుల్ మ్యూజిక్ ఏమైనా ఉంటే నాకు ఇన్స్టాలో మెసేజ్ చేయండి, నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడానికి ట్రై చేస్తాను, ఓకే. సో అండ్ బ్యాక్ వచ్చేసేయండి, ఫొటోస్ అన్ని యాడ్ చేసుకోండి, బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే సో ఇక్కడ ఒక ప్రొజెక్ట్ ఇస్తాను, సో ఇదన్నమాట ఈ షేక్ ఎఫెక్ట్. సో ఈ షేక్ ఎఫెక్ట్ ఏం చేస్తారంటే ఫోటో పైన ట్యాప్ చేసి ఎఫెక్ట్స్ వెళ్ళి 3 అవర్స్ పైన క్లిక్ చేసి కాపీ క్లిక్ చేసుకోండి గైస్. కాపీ క్లిక్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మనం ఎడిటేషన్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేసుకోండి. సో ఇదన్నమాట, సో ఇది కదా. సో ఫస్ట్ ఫోటో వదిలేసేయండి, ఫస్ట్ ఫోటో వదిలేసిన తర్వాత 3 ఫోటోస్కి ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోవాలి గైస్, ఓకే. ఫోటో పైన ట్యాప్ చేసి ఎఫెక్ట్స్ వెళ్ళి 3 అవర్స్ పైన క్లిక్ చేసి పేస్ట్ క్లిక్ చేసుకోండి. మళ్ళీ ఫోటో పైన ట్యాప్ చేసి ఎఫెక్ట్స్ వెళ్ళి 3 అవర్స్ పైన క్లిక్ చేసి పేస్ట్ క్లిక్ చేసుకోండి. మళ్ళీ ఫోటో పైన ట్యాప్ చేసి ఎఫెక్ట్స్ వెళ్ళి 3 అవర్స్ పైన క్లిక్ చేసి పేస్ట్ క్లిక్ చేసుకోండి. మళ్ళీ ఒక ఫోటో వదిలేసిన తర్వాత మళ్ళీ 3 ఫోటోస్కి యాడ్ చేసుకోవాలి. మళ్ళీ ఒక ఫోటో వదిలేసిన తర్వాత మళ్ళీ 3 ఫోటోస్కి యాడ్ చేసుకోవాలి. మళ్ళీ ఒక ఫోటో వదిలేసిన తర్వాత మళ్ళీ 3 ఫోటోస్కి యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి, ఓకే. సో ఇట్లా మీరు అన్ని ఫోటోస్కి అయితే తీసుకోండి, 3 ఫోటోస్కి యాడ్ చేసినా కదా. సో మళ్ళీ ఒక ఫోటో వదిలేసిన తర్వాత మళ్ళీ 3 ఫోటోస్కి అయితే ఈ ఎఫెక్ట్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట, ఓకే. సో ఇట్లా యాడ్ చేసుకోండి. మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత సో ఇంకో ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. సో ఇది గైస్. సో ఈ ఫోటో పైన ట్యాప్ చేసుకోండి, ఎఫెక్ట్స్ వెళ్ళి 3 అవర్స్ పైన క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్ పైన క్లిక్ చేసుకోండి. బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత సో ఎఫెక్ట్ అయితే ఏదైతే ఉందో ఫస్ట్ ఫోటోకి యాడ్ చేసుకోండి. ఫస్ట్ ఫోటో ఉండేది, దానిపైన క్లిక్ చేసి ఎఫెక్ట్స్ వెళ్ళి 3 అవర్స్ పైన క్లిక్ చేసి పేస్ట్ క్లిక్ చేసుకోండి. పేస్ట్ క్లిక్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే వస్తుంది. సో ఈ 3 ఫోటోస్కి ఈ ఫోటో ఏ ఎఫెక్ట్ ఉంది కదా, మళ్ళీ ఒక ఫోటోకి అయితే ఈ ఎఫెక్ట్ అయితే వదిలేసా, ఈ ఎఫెక్ట్ యాడ్ చేయాలి. ఫోటో పైన ఎఫెక్ట్స్ వెళ్ళి 3 అవర్స్ పైన క్లిక్ చేసి పేస్ట్. మళ్ళీ 3 ఫోటోస్కి వేరే ఎఫెక్ట్ ఉంటుంది. సో మళ్ళీ ఈ ఫోటోకి ఎఫెక్ట్, 3 ఫోటోస్ వదిలేసిన తర్వాత మళ్ళీ ఒక ఎఫెక్ట్, 3 ఫోటోస్ వదిలేసిన తర్వాత మళ్ళీ ఒక ఎఫెక్ట్, ఓకే. సో అక్కడ ఏం చేస్తారంటే 3 ఫోటోస్కి అప్లై చేయాలి, ఒక ఫోటో వదిలేసేయాలి. ఇక్కడ ఒక ఫోటో అప్లై చేసి 3 ఫోటోస్ వదిలేసేయాలి. సో ఇట్లా మీరు ఎఫెక్ట్స్ యాడ్ చేసుకోండి.
మళ్ళీ ప్లస్ పైన క్లిక్ చేసి ఇమేజ్ అండ్ వీడియోలో వెళ్ళి వేవ్ వాల్లో వెళ్ళండి. వేవ్ వాల్లో వెళ్ళిన తర్వాత డిస్క్రిప్షన్లో ఇంకో టెంప్లేట్ లింక్ ఉంటుంది, దాన్ని యాడ్ చేసుకొని ఇక్కడ నేను యాడ్ చేసుకుంటా. సో గైస్ ఇదన్నమాట. సో ప్లస్ పైన క్లిక్ చేసుకోండి. ప్లస్ పైన క్లిక్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే మూవెంట్ ఆప్షన్లో వెళ్ళి సెకండ్ ఆప్షన్లో వెళ్ళి 90 డిగ్రీస్ రొటేట్ చేసుకోండి. అండ్ సెకండ్ థర్డ్ ఆప్షన్లో వెళ్ళి జూమ్ చేసుకోండి. ఈ విధంగా జూమ్ చేసుకోండి. జూమ్ చేసుకున్న తర్వాత అదే టెంప్లెట్ పైన క్లిక్ చేసి బ్లెండింగ్ అండ్ ఒపేసిటీలో వెళ్ళి లైటింగ్ పైన క్లిక్ చేసి స్క్రీన్ మ్యాక్ క్లిక్ చేసుకోండి. స్క్రీన్ మ్యాక్ క్లిక్ చేసుకుంటే వీడియో అనేది రెడీ అయిపోతుంది. మీ లోగోస్ ఏమైనా ఉంటే పెట్టేసుకోండి. దాని తర్వాత యాడ్ సింబల్ పైన క్లిక్ చేసి మీకు ఎక్స్పోర్ట్ ఏ క్లారిటీలో అయితే ఆ క్లారిటీలో ఎక్స్పోర్ట్ చేసుకోండి. మీ వీడియో అనేది గ్యాలరీలో సేవ్ అయిపోతుంది. సో ఇది గైస్ ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ సపోర్ట్.